శుభం బ్యాధు కన్యారాశి వారికి జూన్ పదిహేను నుండి ముప్పై తారీఖు వరకు ఏ విధంగా ఉంటుందంటే ఆరోగ్యంలో కొంచెం బలహీనత శరీరంలో కొంచెం దోషము తిన ఆహారంలో కొంత దోషము దీనివల్ల అంటే అనుకోకుండా ఈ పదిహేను రోజుల్లో కొంచెం శరీరంలో వరకు ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం పడుతుంది మెడికల్ రంగంలో ఉండే వాళ్ళకి ఫీడ్ అదేవిధంగా హోటల్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి వీళ్ళకి మాత్రం లాభదాయకంగా వ్యాపారం కనబడే అవకాశం కనబడుతుంది వ్యాపారం అనే దృష్టితో ఏది చేసినా ఒక రూపాయి లాభంగానే కనిపిస్తుంది ఈ యొక్క కన్యా రాశి వారికి పదిహేను రోజులలో మాత్రం అయితే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే అర్ధాశ్రమ శని ప్రభావం ఉండడం కొంత అనారోగ్యం చూపించినప్పటికీ వ్యాపార వ్యవహార రంగంలో మాత్రం అద్భుతమైన స్థాయి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది శ్రమతో కూడిన లాభం కూడా కనబడే అవకాశం బాగా కనిపిస్తుంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొత్త గుర్తింపు రావడము దానివల్ల అంటే ఒక అలసట తర్వాత వచ్చే ఒక గుర్తింపు లాంటిది ఎంతో కష్టపడితే వచ్చే ఫలితం లాగా చక్కటి గుర్తింపు రావడము రాజమార్గాలు కనపడము తర్వాత ముందు ముందు వెళ్ళే మార్గాల్లో ఎటువంటి దోషం లేకుండా సక్సెస్ఫుల్ కనబడము ఇవన్నీ సింహ కన్యారాశి వారికి ఈ యొక్క పదిహేను రోజులు బాగా కనబడే అవకాశం కనిపిస్తుంది దీంతోపాటు వీళ్ళకేంటే ఇంకొక విషయం చెప్పుకో ఆనందంగా గౌరవంగా ప్రతిష్టతో కూడిన ఏవైతే కార్యక్రమాలు చేయాలని ప్రయత్నం చేస్తారో దానికి సంబంధించిన మార్గాలు వెతుకుతారో అందులో దైవ సంబంధమైన పనులు ఏవైతే చేయడానికి ప్రయత్నం చేస్తారో అందులో సక్సెస్ఫుల్ అవ్వడము కీర్తి ప్రతిష్ట గౌరవానుకుని పొందే అవకాశం బాగా కనిపిస్తుంది ఇది ఇట్లా ఉండగానే వీళ్ళకి లాభంలో రాహువుతో కూడిన శుక్రుడు ఉన్నాడు కాబట్టి శుక్ర రాహులు కలిగక వల్ల ఏంటంటే లగ్నానికి శుక్రుడు విపరీత రాజయోగం ఇచ్చేవాడు కూడా కాబట్టి మాయాధనము ఒక్కొక్కసారి లోటరీలో కూడా చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది స్పెక్యులేషన్లో సక్సెస్ఫుల్ అవుతారు అదేవిధంగా మీడియేషన్ చేసే దాంట్లో సక్సెస్ఫుల్ అవుతారు షేర్స్లో పెట్టిన వ్యాపారం షేర్ ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా అనిపిస్తున్నది ఏదైనప్పటికీ కన్యారాశి వారు చేసుకుంటున్న కార్యక్రమంతో శనికి సంబంధించిన ఆరాధన కూడా చేసుకుంటూ పొందగలగితే అర్ధాశ్రమ శని ఉన్నాది కాబట్టి ఆ దోషం కొంత నివృత్తి అవుతూ రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు శుభం బియాదు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ శ్రీనిలియం ఫస్ట్ ఫ్లోర్ వన్ నాట్ వన్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్స్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ